వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్న దృశ్యాలను చూపించబోతున్నాం ఆ దృశ్యాలను చూస్తూ ఉంటే సీ ఫ్లైట్ల లాగా కెనాల్ ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా అనిపించే డౌట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేదో కాలువ మాత్రం కాదు అది వరంగల్ రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మొత్తం ట్రాక్ అంతా కూడా నీళ్లతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ నీళ్లతో నిండిపోయిన ట్రాక్ మీద నుంచే కొన్ని రైళ్లు వెళ్తున్నాయి అయితే జీటీ ఎక్స్ప్రెస్ అక్కడ రెండు గంటల పాటు నిలిపివేశారు వరంగల్లో భారీ వర్షం కురుస్తోంది నిన్న అరవై ఒక్క సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో అక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి కాలనీలన్నీ జలమయం అయిపోయాయి దీంతో రైల్వే స్టేషన్ లో ఉన్న దృశ్యాలు ఆ స్క్రీన్ పైన చూడొచ్చు సహజంగా కాలువలో ప్రవహిస్తున్న నీళ్ల మాదిరిగా ఉంది ఇది ఏదో ఒక కాలువ లాగా ఉంది మనకి రైల్వే స్టేషన్ అంటే ఎవరు నమ్మటానికి అవకాశం లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది అక్కడ రైలు కనిపిస్తే తప్ప ఒకవేళ ఆ దృశ్యాన్ని ఇలా చూస్తే అది ఖచ్చితంగా కాలువ అని మాత్రమే అనుకుంటూ ఉంటాం మనకు రోడ్డు పక్కన కాలువలు ఇలాగే ప్రవహిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్లో భారీగా కురిసిన వర్షానికి ఈ విధంగా నీటి ప్రవాహం ఉంది జీటీ ఎక్స్ప్రెస్ను భారీ వర్షాల కారణంగా రెండు గంటల పాటు నిలిపివేశారు వరంగల్ రైల్వే స్టేషన్లోని మూడో ప్లాట్ఫామ్కు రేకు తెగి ఓహెచ్ హెచ్ఎఫ్ఐ పడడంతో అప్పుడే వచ్చిన చెన్నై న్యూఢిల్లీ జీటీ ఎక్స్ప్రెస్ను రెండు గంటల పాటు నిలిపివేశారు రేకు తొలగించాక మాత్రమే రైలును పంపించారు భారీ వర్షాలకు తోడు ఈ ఈ రేకు పడిపోయిన కారణంగా విజయవాడ నుంచి వరంగల్ వస్తున్న పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి అక్కడ భారీగా ట్రాక్ పైకి వర్షపు నీళ్లు చేరిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉండటంతో అక్కడ రైళ్లు ఉన్నాయి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రైల్వే స్టేషన్ని వరంగల్ రైల్వే స్టేషన్ చూస్తూ ఉన్నారు అక్కడ ఆ యాంబియన్స్ కనుక మనకి కనిపించకపోతే ఆ ట్రైన్ మనకి కనిపించకపోతే నిజంగా అది ఏదో కాలువ అని అనుకుంటూ ఉంటాం ఆ దృశ్యాలు ఒక కాలువనే తలపిస్తున్నాయి సీ ఫ్లైట్స్ లాగా కెనాల్ ట్రైన్స్ ఏమైనా ఉన్నాయనే ఒక డైట్ డౌట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ దృశ్యాలు చూస్తే ఆ నీటిలో నుంచే ట్రైన్స్ ముందుకు వెళ్తున్నాయి రైల్వే స్టేషన్లో పూర్తిగా ట్రాక్ అంతా కూడా నీళ్లతో నిండిపోయింది ఒక దశలో ట్రాక్ దెబ్బతింటుందేమో అని కూడా అనుకున్నారు ఆ ప్రవాహానికి చెక్ చేసిన తర్వాత మాత్రమే రైళ్లను ముందుకు అనుమతిస్తూ ఉన్నారు వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి करीम नगर आदलाबाद